పల్లవి ప్రశాంత్ ఈజ్ ద ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ అండ్ డిక్లేర్ అయ్యం ఆఫ్టర్ టాస్క్ ఈ టాస్క్ ఉందో రంగు పడుద్ది ఈ రివ్యూ వచ్చేసి ఓన్లీ ఆ టాస్క్ పైనే అనమాట నేను లైవ్లో చూసిన కాబట్టి లైవ్లో లైక్ ఎపిసోడ్లో ఇప్పుడు చూపెడతారో లేరో తెలియదు కానీ లైవ్లో ఏం జరిగినాయి ఎవరెవరు ఎట్లా కొట్లాడినరో అండ్ ఎవరు రంగులు ఎట్లా మారాయి అన్నది ఈ రివ్యూ సో ఈ రివ్యూ అనాలిసిస్ అంటే ఓవరాల్గా ఏంటంటే సందీప్ ఎప్పుడు చూడు ఫాల్ గేమే ఆడతాడా అండ్ ప్రియాంక ఎప్పుడు చూడు తన డేషన్ ఒకటి చేసే మళ్ళీ రీకన్సిడర్ అని కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటుందా ఇక అమర్దీప్ అయితే ఎప్పుడు చూడు ఎటు ఎక్కడ ఏమైనా కూడా ఎక్కడ ఏ మూల ఏమున్నా కూడా ఏమైనా కూడా వచ్చి శివాజీనే అన్నను నన్ను పట్టించుకోవు నీకు ఫేవరిజం ఉన్నది అని ఇదే లొల్లు ఉంటుంది ఇక ఆట విషయానికి వస్తే ఆట మొదలయ్యేప్పుడే లైక్ బజర్ మోగంగానే ఫస్ట్ అందరు వచ్చేసి ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడానికి చూసిండ్రు అట్లా చల్లుకోవద్దని చెప్పిన తర్వాత ఎప్పుడైతే చేతులకి రంగులు మళ్ళీ అద్దుకుంటున్నారో ఆ టైంలో ఫస్ట్ అందరికంటే ముందు ఒకవేళ లైవ్లో చూస్తున్న వాళ్ళకైతే క్లియర్ కనబడ్డది సందీపే కాలు ఆ గీత దాటి పెట్టి మరీ రంగులు అద్దుకున్నాడు అది దాని తర్వాత మిగతా వాళ్ళు కూడా అట్లాగే చేసిండ్రు అంటే తెలియకుండానే జరిగింది ఇది అండ్ ఈ ఆటలో భాగంగా సందీప్ ఎప్పుడైతే తేజన్ బయటికి పుష్ చేసాడో అప్పుడు ఫస్ట్ తేజ పుష్ అయ్యాడు బయటికి వెళ్ళిపోయాడు తేజ ఎలిమినేట్ చేయాలి అది ఈ గేమ్ నుంచి తీసేయాలి అది ఇది అన్నప్పుడు ప్రియాంక ఆలోచించింది ఆమెను అయితే వాళ్ళ మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేసిండు సందీప్ అసలు ఒకటంటే ఒకటంటాడు తల అంటే తోకంటాడు తోక పట్టుకుంటే తలా అంటాడు ఏందో ఆయన ఆయన వాదనకు అసలు అంతు పొంతే ఉండకుండా అయింది ఇక ఏమైందంటే మొత్తానికి ఆమె కన్ఫ్యూజ్ అయ్యేసి ఫస్ట్ సందీప్ అన్నది తర్వాత తేజ అన్నది మళ్ళీ సందీప్ అన్నది అటు ఇటు కొట్లాడి కొట్లాడి అందరూ ఈ ఈ సోడ్లో మాత్రము అంటే లైవ్లో చూసినప్పుడు మాత్రము తేజ భలే వ్యాలిడ్ పాయింట్స్ పెట్టిండు అండ్ ఆమె ఎప్పుడైతే ఫస్ట్ సందీప్కి ఎక్కువ రంగు ఉంది బజర్ అయిపోయే టైంకి అని డిక్లేర్ చేసిందో అప్పుడు సందీప్ ఒప్పుకోకుండా తేజ ఫస్ట్ వెళ్ళిండు అది ఇది అంటే మీరు నెట్టితే వెళ్ళిండు అంటే అందరు నెట్టుకున్నాము అది ఇది అంటాడు అందరు ఫాలో చేసినప్పుడు ఆమె కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే బజర్ మోయినప్పుడు ఆ రూల్ బుక్ ప్రకారం ఎవరికైతే ఎక్కువ రంగు ఉందో వాళ్ళు బయటికి రావాలి కానీ సందీప్ అది ఒప్పుకోడు ఆయన ఏమంటాడంటే తేజ బయటికి వెళ్ళిండు ఫస్ట్ ఆయన తీసేయాలని చెప్తాడు ఈ విధంగా చూసుకున్నా కూడా లైవ్లో చూసిన వాళ్ళకి ఏంటంటే సందీపే ఫస్ట్ కాల్ బయట పెట్టిండు అది ఫస్ట్ షోర్ అండ్ శుభా కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పింది మధ్యలో ప్రియాంకకి ఏంటంటే ఎవరు అయితే తోస్తే బయటికి వెళ్ళడం కాకుండా వాళ్ళంతటా వాళ్ళు కాళ్ళు కొంచెం బయటికి పెడితే వాళ్ళని కన్సిడర్ చేయి అండ్ యాక్చువల్గా ఈ గేమ్ అంటే ఏంటంటే ఎవరికి రంగు ఎక్కువ ఉంది ఎండ్ ఆ బజట్ టైంకి అన్నది మెయిన్ అది గుర్తుపెట్టుకొని మరి డిసైడ్ అవ్వు అని కూడా ప్రియాంకకి చెప్పింది సో ఇట్లా అంటే ఈ వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నప్పుడు కూడా ప్రియాంక చాలా కన్ఫ్యూజ్ అయింది ఫస్ట్ తేజ అన్నది సందీప్ అన్నది మళ్ళీ తేజ అన్నది తేజ రంగు తీసుకొని లోపల పెట్టడానికి చూసింది అండ్ లాస్ట్కి అందరు అరిసేసరికి ఇక అదే చేయాల్సి వచ్చింది అంటే అందరి దర్శనం సందీప్ ఆయన ముందు నిలవలేక ఆమె కన్ఫ్యూజ్ అయిపోయి ఆమె ఏమంటారంటే ఫస్ట్ తేజ బయటికి వెళ్ళిండు కాబట్టి మళ్ళీ ఆ టైంకి ఆయనకు సందీప్కి ఎక్కువ కలర్ లేదు తేజని ఎప్పుడైతే అలో చేసిందో ఆ టైంకి సందీప్కి ఎక్కువ కలర్ వచ్చిందని చెప్తోంది షర్ట్ పైన కానీ లైవ్ చూసిన వాళ్ళకి ఏంటంటే తేజ బయటికి వెళ్ళడానికి ఆ టైం అప్పుడు అందరికంటే ఎక్కువ కలర్ కంపేర్ చేస్తే తేజా కంటే కూడా సందీప్కి ఎక్కువ కలర్ ఉంది ఆ షర్ట్ పైన సో అది కూడా ఆమె గుర్తులేదు ఇది నిజంగా ఏమైనా అయితే మొత్తం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ తికమక తికమక్క ఉంది ఆమె ఎప్పుడైతే బిగ్ బాస్ని రీకన్సిడర్ చేయాలి నా బిగ్ బాస్ అంటే అక్కడ సమాధానం రాకుండానే ఈమెకేమైనా ఏమైనా డెసిషన్ తీసుకుంటుంది ఇల్లు అంతా కూడా సందీపే రాంగ్ అన్నప్పుడు ఈవెన్ తేజ కూడా అన్నాడు అందరూ అయినది రాంగ్ అన్నప్పుడు నన్ను ఎందుకు ఇది చేస్తున్నాను అన్నా కూడా ఆమె వినిపించుకోలేదు ఆమె కొంచెం భయపడ్డట్టు కనబడ్డారు ఇక సందీప్ మొదలు ఎట్లా మొదలుపెట్టిండంటే ఆయన ఇట్లా నువ్వు తప్పు చేసినవు నువ్వు ఓడిపోయినవు లైక్ నువ్వు బయటకు వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు ఆయన ఫస్ట్ ప్రశాంతి నా మొహం పైన కొట్టిండి అంటాడు అది యాక్సిడెంటల్గా తాకుండొచ్చు అంటే నా షర్ట్ తీసిండి అంటాడు శివాజీ అంటారు లేదు నువ్వే షర్ట్ ఇట్లా పైకి అనుకున్నావు అప్పుడు ఆయన ఆ గేమ్లో భాగంగా ఇట్లా అన్నాడు అనేసి ఆయన ఎవ్వరి మాట ఈయనడు అండ్ ఈయన ఇంకేమంటాడు మళ్ళీ మధ్యలో గౌతమ్ పై కురికిండు గౌతమ్కి సందీప్ కూడా ఫుల్ ఆర్గ్యుమెంట్ అయింది అక్కడ ఏమీ అనుకున్నారో నేను ఇవిడ చెప్తాను ఇక ఏంటంటే నాకు ఇప్పుడు సరే నేను పోతా కానీ నాకు సారీ చెప్పాలి ప్రశాంత్ అయితే పోతా అంటాడు ఒకసారి దాని తర్వాత నేను పోను అంటాడు అసలు తికమక తికమక అంటే ఎంత కన్ఫ్యూజ్ చేయాలో ప్రియాంక ఎంత కన్ఫ్యూజ్ చేసిండు సందీప్ వీళ్ళు ఏంటంటే అమర్దీప్ కానీ సందీప్ కానీ ఓడిపోతే ఓటమిని తొందరగా డైజెస్ట్ చేసుకోరు అండ్ ఈయన అన్నాడు ఎవరిదైతే తప్పు ఉందో వాళ్ళది ఇప్పుడు వీడియోస్ చూపెట్టాలే నేను రిక్వెస్ట్ చేస్తున్నా సాటర్డే అని కూడా అన్నాడు సో ఈ విధంగా చూపెట్టాలంటే ఇప్పుడు ఈయన వీడియోలు మస్తు ఉంటాయి అనమాట ఏంటంటే ఇప్పుడు ఆరెంజెస్ పిండే దాంట్లో కూడా ఆయనకి చేరుకుని పిండింది అయితే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ లాగా పోతా ఉన్నాయో ఫాలో చేసిండు అక్కడ అనేసి దాని తర్వాత వీళ్ళు గంట విషయంలో కూడా అది కూడా ఒక వీడియో చూపెట్టాలి నాకు ఏంటంటే గంట కొట్టి దాని తర్వాత అరేంజ్ చేసింది అండ్ ఇవాళ కూడా వీడియో చూపెట్టాలంటే ఎవరు ఆయన కావాల్సి మొహం పైన కొట్టిండా కోపంతో లేకపోతే ఆట తగిలిందా అన్నది కూడా వీడియోలో చూడాలి మనం ఇదంతా నా గారికి ఏంటంటే కొరివితోటి తలగొక్కున్నట్టు కామ్గా ఉండేటోటి ఉండకుండా ఇప్పుడు ఈ బిగ్ బిగ్ బాస్ క్రియేటివ్ టీమ్ మీద రెచ్చగొట్టినట్టు అయింది ఇప్పుడు ఇవన్నీ వీడియోలు తీసుకో తీసుకొచ్చి చూపెడితే ఇన్ని అందరి ముందు ఫూల్ అవుతాడు ఇక మరి ఈయన ఆవేశంలో కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసిండు అండ్ గౌతమ్కి ఈయన కూడా గొడవ జరిగింది ఒక దశలో ఏంటంటే గౌతము దమ్కి ఇచ్చిండంట ఆయనకు దమ్కి ఇచ్చుడు లైక్ బ్యాడ్ లాంగ్వేజ్ కదా దమ్కి అన్నది నీ డిక్షనరీలో బ్యాడ్ లాంగ్వేజ్ కదా నా డిక్షనరీలో బ్యాడ్ లాంగ్వేజ్ అంటాడు సందీప్ అండ్ అట్లనే నేను ఈ రౌండ్లో విన్ అయ్యి చూస్తే అట్లా ధమ్కిచ్చినా చూ విన్ అవుతా అని ధమ్కి ఇచ్చినా నీ పర్సనల్గా నేను అనలేదు అది అన్నప్పుడు సందీప్కి ఇంకా ఇగో చాలా హర్ట్ అయింది హర్ట్ అయ్యేసి అందుకే అంటారు నిన్ను అతి తెలివి డాక్టర్ అని అని అన్నాడు అక్కడ గౌతమ్ కొంచెము ట్రిగర్ అయ్యిండు నేను నీ ప్రొఫెషన్ గురించి మాట్లాడినా అంటే నేను నేను నిన్నేం అనలేదు నీ ప్రొఫెషన్ గురించి అనలేదని అప్పుడు వెంబడే మాట మార్చిండు ఇక అప్పుడు ఇక కోపం వచ్చిన గౌతమ్ వచ్చేసి అన్న అని పిలిపించుకున్న అర్హత కోల్పోయినావు నువ్వు సరే సందీప్ సరే సందీప్ అనుకుంటా మాట్లాడేసరికి ఈయన కూడా సరే తమ్ముడు నేనైతే నీ తమ్ముడు అనే పిలుస్తా అని ఇక సందీప్ అన్నాడు అన్నాక సరే నేను కూడా నీ తమ్మి అంటా అని చెప్పి గౌతమ్ అక్కడ ఆయన కూడా అన్నాడు అంత అయింది కానీ ఇక మొత్తం ఈ గేమ్ అయిన తర్వాత మళ్ళీ టాస్క్లో చూస్తే ఏంటంటే మళ్ళీ గ్రూప్ గ్రూప్ అంత ఒకటే కాబట్టి అన్న అన్నాన్ని వేసుకుంటే కనబడుతున్నాడు అంత తృప్తిగా ఆ టాస్క్లో జరిగిన విషయం అనమాట ఇక మొత్తానికి సందీప్ ఏంటంటే ఇక నాకు ఇమ్యూనిటీ అవసరం లేదు అని చెప్పేసి ఎట్లా అంటే తేజతోటి డిస్కస్ చేస్తున్నప్పుడు తేజ ఒకవేళ ఆయనను బయట తీసేస్తారేమో ఫస్ట్ రౌండ్లో సందీప్ని అని అనిపించినప్పుడు ఇక గీవప్ ఇవ్వలేక ఆయన ఇంకా లాస్ట్ కూడా నాదే పై చేయి ఉండాలన్నట్టు ఏమంటాడంటే నాకు ఒకవేళ నాకు క్యాప్టెన్ కావాలనే ఉంది నాకు కాకపోతే ఇమ్యూనిటీ మాత్రం ఇమ్యూనిటీ వస్తే నీకు ఇచ్చేస్తా తేజ క్యాప్టెన్ మాత్రం నేనే అవుతా కెప్టెన్సీ నేను తీసుకొని ఇమ్యూనిటీ నీకు ఇస్తా ఒకవేళ ఇమ్యూనిటీ కోసమే నువ్వు ఇదంతా చేస్తాను కూడా అన్నాడు ఇదంతా ఏంటంటే లైవ్లో కనబడుతుందనమాట మనకి మాటలన్నీ ఇవన్నీట్లా ప్రియాంక కన్ఫ్యూజ్ అవుతుంటే సుబ్బు ఇచ్చినది మాత్రం వ్యాలిడ్ పాయింట్ ఎవరు లైక్ బయటికి వచ్చిండ్రు అందరు అంటున్నావు కాబట్టి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయకుండా బజర్ అయిపోయే టైంకి ఎందుకంటే బయటకు వచ్చినా కూడా నువ్వు గేమ్ కంటిన్యూ చేయమన్నో కాబట్టి వాళ్ళు ఆడిండ్రు సో ఆ లెక్కన తీసుకున్నా కూడా బజర్ మోగిన టైంకి ఎవరికి ఎక్కువ రంగు ఉంటే వాళ్ళని కన్సిడర్ చేయని కూడా సుబ్బు చెప్పింది ఇక అయినప్పటికీ ప్రియాంక లాస్ట్లో ఫస్ట్ తేజ్ అని తీసేసింది ఇక సెకండ్ రౌండ్లో వచ్చేసి గౌతమ్ అండ్ ప్రశాంత్ కలిసి సందీప్ని మీద అటాక్ చేసి సందీప్ని తీసిండ్రు అప్పుడు వచ్చేసి నేను పులిని నా పైన ఇద్దరు అటాక్ చేసిండ్రు అక్కడ కూడా ఆయన చేయి పైన అన్నట్టు చెప్పుకున్నాడు ఇక దాని తర్వాత ఫైనల్ రౌండ్ అయింది ఫైనల్ రౌండ్ మాత్రం హోరాహోరీగా ఆడినరు ఇద్దరు అసలు కుస్తీ పోటీ లాగానే అయిందనమాట దెబ్బలు కూడా పాపం ఇద్దరికి బాగా తగిలినాయి గౌతము అండ్ ప్రశాంత్ ఇద్దరు బెస్ట్ అంటే బెస్ట్ ఎఫర్ట్ పెట్టిండ్రు ఇంకా లాస్ట్కి బజర్ మోగే మోగగానే ఎవరికి ఎక్కువని అని చూసినప్పుడు రంగు ఎవరికి ఎక్కువ ఉంది అని డిసైడ్ అయినప్పుడు అది చెక్ చేసి ఈమె ప్రియాంక వచ్చేసి గౌతమ్ కంటే ప్రశాంత్ పైన కొంచెం రంగు తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ప్రశాంత్ విన్నర్ అని డిసైడ్ అయింది ఈ విధంగా ప్రశాంత్ ఈజ్ ద ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ ఇక దీంట్లో కామెడీ ఏంటంటే ఉరుమురి మంగళం పైన పడ్డట్టు ఎక్కడ ఏమైనా కూడా ఈ అమర్దీప్ పక్కకు కూర్చున్న శివాజీని ట్రిగర్ చేయడం మాత్రం కామెడీగా అనిపించింది అది ఆయన బాధలా అనిపించలేదు కామెడీగా ఏందన్నా నువ్వు మాకు ఎప్పుడు సపోర్టే చేయవన్నా నువ్వు నువ్వు ఎప్పుడు ఇంతే అన్నా అనుకుంటే అక్కడ శివాజీ డైలాగ్స్ మాత్రం భలే నవ్వచ్చినాయి అనమాట ఆయన చికాకు పడుకుంటే ఏందిరా ఇది నాకు కర్మ నీ కర్మ ఏందిరా నేను చూస్తే అసలు ఎట్లా అంటే ఫుల్ కామెడీగా ఉంటుంది ఒకవేళ ఇది చూపెడితే ఎపిసోడ్లో నువ్వు వచ్చి నా పైన పడితే ఇంద్ర ఎక్కడేమైనా అన్నట్టు శివాజీ అనుడు అది నా కర్మ అన్న నేను పుట్టడమే ఒంగరగా ఉంటున్నా అనేసి ఒకవేళ నేనే తప్పైతే నేను ఈ కాన్వర్జేషన్లో నేనే తప్పైతే అయితే ఎల్లుండి నేనే వెళ్ళిపోతా అన్న అనేసి అప్పుడు శివాజీ కూడా అంటాడు అంటే బాబు నువ్వు ఎక్కడేమైనా కూడా వాంటెడ్ కాంటెడ్ కోసం వచ్చేసి నాతో గొడవ పెట్టుకుంటున్నాడు శివాజీ అనుడు కూడా నవ్వు వచ్చింది ఇదంతా చాలా ఫన్నీగా అంటే వాళ్ళిద్దరూ కోపంగా ఆర్గ్యూ చేసుకున్న ఫన్నీ అనిపించింది అనమాట ఈడని నాయనక పడ్డాడు అన్నట్టు శివాజీ అనుడు అన్న బాధపడకన్నా ప్రశాంతి దగ్గర నుంచి మొదలైందనమాట ఇది ఇక శివాజీ ఏంటంటే ఎందుకు కాంటెంట్ కోసం అని నరుస్తావని కూడా ఫుల్ తర్వాత అమర్దీప్ ఏంటంటే ఆడలేదు కానీ ఆ ఉన్న రంగు ఎర్ర రంగు మొహాన్ నేను ఒక్కడనే ఆడతా అది ఇది అనేసి మాట్లాడుకుంటా ప్రియాంక తోటి నన్ను ఒక వ్యర్థ పదార్థంగా ట్రీట్ చేస్తుండ్రు శివన్న నాకు అది నచ్చలేదు ఓన్లీ వయసు గౌరవిస్తున్నాను వాదవాడు కూడా మనం లైవ్లో లో చూస్తున్నాము ఎపిసోడ్ లో కూడా చూపెట్టిండ్రు కాకపోతే అంతకుముందు అంతగా నన్ను తిట్టిన సందీప్ నీకు అసలు అన్నాన్న రెస్పెక్ట్ పోయింది అని అంత పెద్ద మాట గౌతమ్ గౌతమ్ ఆయన నన్నా కూడా అది ఆయనకి ఏం కాలేదు కానీ ఆయనకు ఏంటంటే ప్రశాంత్ పైన ఎంత గ్రడ్జ్ ఉందంటే అక్కడ వాళ్ళిద్దరు కుస్తీలాగా ఆడుతున్నప్పుడు ఇద్దరు ఆ రంగులు అద్దుకుంటున్నప్పుడు ప్రశాంత్ అండ్ గౌతమ్ వీళ్ళ సపోర్ట్ మాత్రం గౌతమ్కి అనమాట ప్రశాంత్ లైన్ బయటకు వచ్చినప్పుడు అంటే ఇద్దరు కలిసి బయటకు వచ్చినా కూడా అసలు ఆ ఆనందం చూడాలి సందీప్ది లైక్ కరెక్ట్ కరెక్ట్ గౌతమ్ అట్లా చేయి గౌతమ్ ఇట్లా చేయనుకుంటా గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నారు సో ఇది ఎంత గ్రూప్ కనే వాళ్ళు ఆడదామని డిసైడ్ అయ్యారు లోపల లోపల తిట్టుకున్నా ఏమన్నా కూడా ఈ గ్రూప్ మాత్రము ఇట్లనే నడుస్తుంది కలకాలం అన్నట్టు అర్థమవుతా ఉంది సో ఎంతమంది ఈ సాటర్డే ఎపిసోడ్ కోసం మీగర వెయిట్ చేస్తుంటే మీ కామెంట్లలో రాయండి అండ్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఫర్ ప్రశాంత్ కంగ్రాచులేట్ చేయండి అండ్ గౌతమ్ కూడా చాలా బాగా ఆడాడు సో లెట్స్ లైక్ ఎంకరేజ్ గౌతమ్ ఆల్సో వీళ్ళిద్దరు మాత్రం ఫేర్ గేమ్ ఆడిన్రబా ఈ ఇవాళ ఎపిసోడ్లో అంటే ఈ టాస్క్ మొత్తంలో సో దిస్ ఈజ్ లైక్ బెస్ట్ క్యాప్టెన్ టాస్క్ ఎవర్ అన్నట్టు చెప్పుకోవచ్చు